కృష్ణ గారు కొద్దిగా కృష్ణ ఈరోజు పాత్రికేయ సమావేశానికి విచ్చేసినటువంటి పలాస కాశీబుగ్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు మన పలాస నియోజకవర్గానికి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఈ ప్రాంతవాసు కాదు, ఇక్కడ విషయాలు ఆవిడకి తెలీదు. ఎవరో చెంచాలు చెప్తే మైక్ ముందు వాగడమే ఆవిడకి తెలుసు. ఆవిడ ఎవరో మీకు పేరు తెలిసి ఉంటుంది. ఆవిడే గౌ శిరీష. ఈరోజు మా గ్రామం వచ్చారు, నా కోసం తప్పుడుగా మాట్లాడారు. నేను ఆవిడకు ఒకటే చెప్తున్నాను, నువ్వు నా కోసం శిష్టు గోపి రౌడీజం చేస్తాడు, శిష్టు గోపి కబ్జాలు చేస్తాడు, శిష్టు గోపియా ముష్టి గోపియా శిష్టు గోపి కాలేరు కొడతానన్నావు. నువ్వు నిజంగా గౌతు లచ్చన్న స్వాతంత్ర సమరయోధులు అని చెప్తావు కదా, అదే స్ఫూర్తి లేదా నీలో అదే తెగుంటే మరి అక్కడ వాగే వాగుడిని కంటిన్యూ చేస్తూ ముందుకు రావాల్సింది. మరి దాక్కుని ఎందుకు వెళ్ళిపోవమ్మా, నువ్వంతా ధైర్యవంతురాలు అయితే మరి మేము ఇక్కడ ఉన్నామని తెలిసి బండిలో దాక్కుని ఏమి వెళ్ళిపోవు, రావాల్సింది ముందుకి. శిష్టు గోపి అంటే ఏంటో చూసిందో, మరి పోలీస్ ప్రొడక్షన్ ఎందుకు పెట్టుకున్నావు, ఈ ఊరు వచ్చే ముందు సిఐసో నాకెందుకు ఫోన్ చేయించావు, మరి ఎందుకు పోలీస్ ప్రొడక్షన్ పెట్టుకుని వచ్చావు ఈ ఊరు. నిజంగా మేమే గొడవలు చేయాలి రౌడీజం చేయాలి అంటే నీవు ఈ ఊర్లో కూడా అడుగు పెట్టలేవు. మేము ఏ రోజు కూడా రౌడీజం చేయలేదు. నువ్వు ఇంటింటికి వెళ్ళి సూదికొండలో ప్రతి ఇంటికి వెళ్ళి అడుగు శిష్టు గోపి అంటే ఏంటో చెప్తారు. ఇది నేను అంటున్న మాట కాదు, ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకో. ప్రతి ఇంటికి వెళ్ళు, శిష్టు గోపి ఎవరి దగ్గర డబ్బులు తిన్నాడా, శిష్టు గోపి ఎవరినైనా బెదిరించాడా, శిష్టు గోపి ఎవరి దగ్గరైనా కబ్జా చేశాడా, నువ్వు నిరూపించు. నువ్వు అన్న మాటలు నిరూపిస్తే నేను టీడీపీ జెండా పట్టుకొని తిరుగుతాను. మాకు నోరు లేదా, మా తల్లిదండ్రులు ఎప్పుడు మాకు అలా పెంచలే, సంస్కారం నేర్పించారు. పేదవాడిన వచ్చినా పక్కవాడి రూపాయికి ఎప్పుడూ నేను ఆశించలే. నా కష్టాన్ని నా తెలివితేటను నమ్ముకొని వ్యాపారం చేసుకున్నాను, కష్టపడ్డాను, 4 రూపాయలు సంపాదించాను, 4 రూపాయలు ప్రజలకు పెట్టాను, ఎప్పుడు ప్రజల దగ్గర తినలే. నువ్వు ఎవరు ప్రతి ఇంటికి వెళ్ళి సూదుకొండలో నిరూపించగలిగితే నిరూపించు. ఎక్కడికి వెళ్ళినా ఆ స్థానికంగా ఉన్న ఎవరిని ఒకరిని రెచ్చగొడతావు, రెచ్చగొట్టి తద్వారా గొడవలు సృష్టించాలని చూస్తావు. ఏం మాకు తెలీదా ఎలాగ రాజకీయాలు చేయాలో, ఎన్ని ఎలక్షన్స్ చూసాం మేము. నువ్వు ఒకసారి తీసుకో సూదుకొండ ఏరియా ఓట్లు. శిష్టు గోపి ఎప్పుడు ఎటువైపు వర్క్ చేస్తే అటువైపు మెజార్టీ ఉంటుంది. నువ్వు చూసుకో, ఇండిపెండెంట్ కౌన్సిలర్ దువ్వాడ శ్రీధర్ని గెలిపించాను, చూసుకో సూదుకొండ మెజార్టీ చూసుకో ఎలక్షన్ నుండి. మా బూతులు తీసుకో ఒకసారి మాట్లాడికి ఇంకోసారి కాల్ ఎరుకు కొడతానంటే ఇక్కడ ఎవడు కూడా చేతులు ముడుచుకునేవాడు లేడు. ప్రతి దాడికి మేము సిద్ధమే, కానీ మా సంస్కారం అది కాదు. మేము ఎప్పుడు కూడా శాంతియుతంగా ఎన్నికలు చేస్తాం. సూదుకొండ చరిత్ర తీసుకో, ఎలక్షన్కి ఎప్పుడు కూడా గొడవ జరగదు. ఎందుకంటే ఒక వర్గానికి నేను నాయకత్వం వేస్తాను, ఎప్పుడు కూడా సమన్వయం పాటించమంటాను. గొడవలొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పిల్లలు ఉంటారు, మనం గొడవలు పడినట్టు కాదు. ఇది ఫ్యాక్ట్ నిజంగా వెళ్తుందని ఎప్పుడు కూడా నేను గొడవల్ని తగ్గిస్తాను. ఎవరైనా కోప్పడితే అనుస్తాను. ఈరోజు కూడా అదే జరిగింది. నీ పైన దాడి చేస్తామని సిద్ధపడ్డా కూడా ఈరోజు నేను ఆపాను. ఏం తమాషాగా ఉందేటి, మాకేంటి ఇది లేదా, మాకేం పవర్ లేదు అనుకుంటావా, మా వెనక జనాలు లేరా. ఇక్కడ నువ్వు గోపనాష్టి క్రిస్టర్ చేస్తానంటే ఎవరు కూడా నీకు హరిసించరు. నీ మాట్లాడి మాట్లాడుకుంటు నీ దగ్గర ఉన్న జనాలే వెళ్ళిపోవడమే నీకు అదే సంకేతం. ఏ అయ్యా 300 ఇస్తారంటే వెళ్ళామని చాలామంది చెప్పారు. ఏదో పట్టుకోడు కోసం నేను ఎవరికి వద్దాను, నే సభకొని వెళ్ళండి అంటాను. టెంప్ అయిపోతున్నావు అమ్మా, మీ నాన్నకు మీ తాతకున్న గౌరవం బట్టి మీ గౌరవిస్తాను, కానీ ఈ ప్రదేశం మొత్తం కూడా కాస్త కోసం గౌతు కుటుంబం మీద గౌరవం ఉంది. ఎవడొస్తే తిన్నాను, ఊడుకో కొండలో ఊడుకో వెండి ఊడుకోండి, రిజ్యూ చేయండి. మీరు రెవెన్యూ పెట్టండి, మీరు ఎవరు ఆర్డీఓ పెట్టండి, కలెక్టర్ పెట్టండి. మీరు నేను తిన్నుతాను, నేను తిన్నుతాను, ఆయన తిన్నుతాను, తిన్నుతాను, ఓపెన్ చేద్దామా. అదేంటది నువ్వు రాజకీయం చేయలేతే
రేపు పొద్దున సూదుకొండ బంగారు కొనుగోలు చేస్తాం, సూదుకొండ అమ్మలక్కలకి మేము ఎంతో హెల్ప్ చేస్తాం. ఈ సూదుకొండ అనేది మా ప్రదేశం, మా నాన్నగారు పుట్టించారు, మా నాన్నగారు పెరిగించారు, మా నాన్న మా తాతగారు చేయించారు. చేయండి, ఇదేం భావన? వాడుకోవాలి ఇస్తాం, ఇడి చేతులు ఇస్తాం. ఓన్లీ అట్లీస్ట్ కూడా మీకు ఎమ్మెల్యే పదవి కావాలి, అంత భావనతోనే మీరు రాజకీయం చేస్తాను. దయచేసి దయచేసి ఇది హెచ్చరిక అనుకోండి, ఇంకోసారి ఇలా ప్రలాపన బాధన పడితే మీకు రాంగ్గా వస్తుంది సార్ మాట, నాకు తెలియదు.